అసలు ట్యానింగ్ మనకి చర్మానికి ఉందా? ట్యానింగ్ తోటి అసలుకి ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది? అసలుకి ఫొటోస్ తీసినప్పుడు ప్రతిసారి ఆ ఫొటోస్లో మనం నల్లగా ఎక్కువగా కనిపించటం, ఎవరో ఒకరు ఏదో ఒక మాట అనటం, ఈ విధంగా ప్రాబ్లమ్స్ అవ్వటం, దీనికి ఎటువంటి సొల్యూషన్స్ ఉన్నాయి, అసలు ఏ విధంగా జాగ్రత్తలు పడాలి అని చాలామందికి ఈ అపోహలు, ఈ ఆలోచనలు, అలానే చాలామందికి క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. వీటన్నిటికీ క్లియర్ చేయడానికనే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ట్యానింగ్ అనేది చాలా కామన్ సమస్య అండి. ట్యానింగ్ అనేది నుదుట పైన వస్తుందండి, అలానే ఇతరత్ర ముఖం పైనే కాకుండా మెడపైన, అలానే చేతుల పైన, కాళ్ళపైన కూడా వస్తూ ఉంటుంది. ట్యానింగ్ అనేది ఎలా వస్తుంది అని మనం గమనించాలి అని అంటే, మనము భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మాన్ని, ముఖం పైన ఉన్న చర్మ కలర్కి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కలర్కి మనం చూసుకున్నాక మనకి ఇక్కడ నలుపు ఎక్కువ వచ్చింది అని అంటే దాన్ని ట్యానింగ్గా మనం ఆలోచన చేయాలి. ఈ ట్యానింగ్ వచ్చినప్పుడు దానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనంటే సన్స్క్రీన్ పెట్టుకోవాలండి. ఎంత సన్స్క్రీన్ పెట్టుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారండి. సన్స్క్రీన్ అనేది మామూలుగా పెట్టుకున్నాను సార్, నేను క్రీమ్ పెట్టుకున్నట్టే పెట్టుకున్నాను, నేను సన్స్క్రీన్ ఒక బాటిల్ రెండు నెలల దాకా లాగించాను, నాకు అయినగా నాకు రిజల్ట్ రాలేదని కూడా చాలామంది అంటూ ఉంటారు. మీరు గమనించాల్సింది చాలా ముఖ్యమైన విషయం అండి, సన్స్క్రీన్ అనేది మనము చాలా ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉంటుంది. మనకి గోరు దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ లైన్ వరకు మనం దాన్ని ఫింగర్ టిప్ యూనిట్గా అంటాం అన్నమాట. ఈ గోరు నుంచి ఇక్కడ ఫస్ట్ ఫింగర్ టిప్ యూనిట్ అనేది 0.5 grams అనేటివి ఉంటుందన్నమాట. సో మనకు ఒక 4 ఫింగర్ టిప్ యూనిట్స్, అంటే 3 తర్వాత ఎక్స్ట్రా మనకి 4 తీసుకుంటే ఇవి 2 grams కిందికి వెళ్తుందన్నమాట. ఈ 2 grams కిందికి వెళ్ళినప్పుడు ఏమవుతుందనంటే, ఈ ఫింగర్ టిప్స్ పైన ఉన్న ఈ సన్స్క్రీన్ మనకి ఫేస్ పైన యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ ఫేస్ పైన మనకి ఈ సన్స్క్రీన్ అది యూస్ చేసి, అలానే ఉదయం పూటనే కాకుండా మధ్యాహ్నం పూట కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు వెకేషన్లోకి వెళ్తున్నారు అని అంటే, ఇలా ఈ విధంగా 2 grams సన్స్క్రీన్, 4 fingertip units ఉన్న సన్స్క్రీన్ మీరు ఖచ్చితంగా ప్రతి 2 గంటలకి మీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఉదయం 5:30, 6:30, 7:30 లేచి మీరు ట్రెక్కింగ్ చేస్తున్నా కానీ, మీరు వాకింగ్ చేస్తున్నా కానీ సన్స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కనుక మీరు ఒకవేళ ఎండ వచ్చింది, చెమట వస్తుంది, నేను తుడుచుకెళ్ళాల్సి వస్తుంది అని అంటే, ప్రతి గంటకు ఒకసారి అయినా కూడా సన్స్క్రీన్ పెట్టుకోవాలండి. సన్స్క్రీన్కి మనము ఈ విధంగా పెట్టుకుంటే ఒక బాటిల్ అయిపోతుంది కదండి, ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, ట్యానింగ్ వచ్చినాక మీరు ఆ ట్యానింగ్ తగ్గించుకోవటానికి కూడా ఇబ్బంది పడతారు కదా. సో అదే రాకుండా మనమైతే కష్టపడితే మంచిది కదా రిజల్ట్. సో ప్రివెంటివ్ యాక్షన్గా మనం ఈ సన్స్క్రీన్స్ అనేది పెట్టుకోవాలండి. ఒకవేళ కుదరలేదు, కుదరకుండా మనకి ఎండకి వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు ట్యానింగ్ అయినాము, అలాంటప్పుడు ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం లేజర్స్. లేజర్స్ మనకి చాలా సేఫ్గా ఉంటాయండి. ఈ లేజర్స్ ఎలా సేఫ్గా ఉంటాయి అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్ చేయటం వల్ల మనకి చర్మానికి ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఎందుకు డ్యామేజ్ కాదు, అలా ఎలా మనకి ట్యాన్ తగ్గిస్తుంది లేజర్ అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. లేజర్స్లో ఉన్న ప్రత్యేకతనే దాని సేఫ్టీ. లేజర్స్ చేయటం వల్ల మనకి చర్మానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్మంలో ఉన్న నలుపుని నెమ్మదిగా నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుందన్నమాట. సో లేజర్ అనేది మనకి చర్మానికి ఏమవుతుందనంటే, లేజర్ అనేది చర్మ కణాల్లో మధ్యలోంచి వెళ్ళి చర్మంలో ఉన్న నలుపుని, ఎక్కువగా ఉన్న నలుపుని కరిగిస్తుంది. నల్ల కణాలు ఏవైతే మెల్లోసైట్ ఉంటుందో అండి, దాన్ని కరిగించదండి. ఖచ్చితంగా ఈ మెల్లోసైట్ నుంచి వచ్చే నలుపుని దాన్ని కరిగిస్తూ పోతూ ఉంటుందన్నమాట. ఈ నలుపుని కరిగిస్తూ పోతుంటే లేజర్ ఏం చేస్తుందనంటే, అక్కడ నెమ్మదిగా నెమ్మదిగా ఆ కరిగిస్తున్న నలుపుని కూడా ఇంకా కరిగించేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సన్స్క్రీన్ ఏదైతే పెట్టుకుంటూ ఉంటామో లేజర్ థెరపీస్ అవుతున్నప్పుడు, ఎక్కువ నలుపు రాకుండా స్లో డౌన్ చేస్తుంది ప్రాసెస్ని. అదే మనకి సీరమ్స్ పెడతాం కదండి, సీరమ్స్ పెట్టినప్పుడు కూడా చర్మంలో ఉన్న కణాలని కూడా ఎక్కువ నలుపు ప్రొడక్షన్ కాకుండా, ఎక్కువ నలుపు తీసుకోకుండా యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ అనమాట, అంటే రీజువినేషన్ కెపాసిటీ అనేది మన చర్మ కణాల్లో పెంచుతూ ఉంటుంది అనమాట. అలానే గ్లూటథయాన్ విటమిన్ సి మనది ఓరల్గా ట్యాబ్లెట్స్ తీసుకుంటే అండి, ఈ ఆక్సిడైజ్డ్ ఫామ్లో ఉన్న డీకా యూ మెలనిన్, ఏదైతే మెలనిన్ని కరిగించిందో లేజర్స్, దాన్ని బయటికి తీసేయటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలానే మన చర్మ కణాలని కూడా యాక్టివ్గా ఉంచడానికి కూడా అది బాగా ప్రయత్నం చేస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా లేజర్స్ అనేటివి మనకి చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా లోపలికి వెళ్తుంది అన్నమాట.
చర్మ కణాలని డిస్ట్రాయ్ చేస్తూ వెళ్ళేటివి అది ఈ లేజర్స్ కావండి. పిగ్మెంటరీ లేజర్స్ అనేటివి మనకి చర్మ కణాలని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా వెళ్ళి పిగ్మెంటేషన్ని టార్గెట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఉదాహరణకి నేను ఎప్పుడు ఇది చెప్తూ ఉంటానండి, మీరు ఒక పేపర్ తీసుకున్నారనుకోండి, ఆ పేపర్లో మీరు హోల్స్ ఒక పెన్తో కానీ పెన్సిల్తో కానీ చేశారనుకోండి, ప్రతిసారి ఒక వెడల్పు అనేది డిఫరెంట్గా వస్తుంది అన్నమాట. ఒకసారి మరీ వెడల్పుగా ఉంటుందండి, ఒకసారి మరీ చిన్నగా ఉంటుందండి, ఒకటిసారి మరీ ఇలా ఉంటుందన్నమాట. సో అదే విధంగా మనకి లేజర్తో చేసామనుకోండి, ఇది మనకి లేజర్ తోటి పేపర్ తోటి అట్లా చేసామనుకోండి, ఒక డెప్త్ మనం సెట్ చేసామనుకోండి 0.5 mm విడ్త్ ఇంతే ఉండాలి, 0.5 mm కానీ 0.01 mm కానీ అని అంటే లేజర్ మీరు ఎన్ని లక్ష సార్లు మీకు చేసినా కానీ అంతే డెప్త్ అంతే విడ్త్ తోటి వెళ్తుంది అన్నమాట. ఆ అక్యురసీ అనేది లేజర్స్ తోటి మీకు బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లూ లేజర్స్ తోటి ఏమవుతుంది అంటే మాడ్యులేషన్ ఆఫ్ లేజర్ అనే టెక్నాలజీ ఒకటి స్పెసిఫిక్గా హై వేవ్ లెంత్ తోటి కాకుండా హై పల్సెస్ తోటి మనకి అది వేవ్ లెంత్ని మారుస్తారనమాట. ఇలా చేయటంతో ఏమవుతుందంటే అక్కడ చర్మంలో ఉన్న కణాలలో నలుపుని మాత్రమే టార్గెట్ చేయగలుగుతుంది ఈ బ్లూ లేజర్స్. ఈ బ్లూ లేజర్ అలా చేయటంతో చర్మంలోకి మనకున్న నలుపుని కరిగించటానికని సాధ్యమవుతుంది. అలానే మనకి చర్మ కణాలను ఏమైనా డ్యామేజ్ చేస్తుందంటే అది ఏం లేదండి, దానికి మెలనిన్ ఒకటే చేయాలి అని చెప్తే ఆ మెలనిన్లో ఉన్న ఆ డికయు మెలనిన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది అన్నమాట. నల్ల కణాలని కానీ చర్మ కణాలని కానీ లేక ఇతరత్ర డీపర్ స్ట్రక్చర్స్ని కానీ ఎటువంటి డ్యామేజ్ అనేది జరగదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న లేజర్స్ మన గోటిలో 100వ భాగం వరకు మాత్రమే వెళ్తుందన్నమాట. అంటే ఇది ఇంత విడుతూ ఉంటుంది కదండి, సన్నగా ఉంటుంది గోటిది, అంతే ఆ గోరులోది అంత 100% వరకే మనకి లోపలికి వెళ్తుంది. అంతేగాని లోపలికి వెళ్ళిపోయి చర్మంలో కండరాల కిందికి వెళ్ళిపోయి ఎముకల్లాకి వెళ్ళిపోయి అలాంటిది ఏమి జరగదండి. మీకు చర్మంలో ఉన్న ఒక పేపర్లో ఉన్న 50వ వంతు వరకు మీకు ఆ డెప్త్ వరకే ఈ లేజర్స్ అనేటివి వెళుతూ ఉంటాయి. సో ఈ విధమైన స్పెసిఫిసిటీ అనేది ఎక్కువగా ఉండటంతో లేజర్స్లో సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎన్ని నెంబర్ ఆఫ్ అయిన సెషన్స్ అయినా మీరు తీసుకోవచ్చండి. మేము 6 నుంచి 8 సెషన్స్ వరకు నెలకు ఒకసారి మేము చేస్తూ ఉంటాం. ఇది మీరు సుదూర ప్రాంతాల్లో అయితే 2 నెలలకు ఒకసారి కూడా రావచ్చండి, నెలకు ఒకసారి కూడా రావచ్చండి. మీకు వీలైనప్పుడల్లా మీరు వచ్చి చేయించుకుంటూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. మీరు వస్తే మా దగ్గరికి అసలు మీకు అవసరమా లేజర్ లేదా లేకపోతే ఏ విధంగా చేయొచ్చు, ఆన్లైన్ కన్సల్టేషన్ చేసుకొని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ని ఉపయోగించుకుంటూ తప్పకుండా మీ ట్యాన్ని తగ్గించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషనల్ వీడియో అవేర్నెస్ వీడియో మీకు నచ్చిందని అలానే లైక్ చేయండి, అలానే షేర్ కూడా చేయండి. ముఖ్యమైనది ఏంటంటే మీకు చర్మానికి వెంట్రుకలకి ఎటువంటి అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయనంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. తప్పకుండా మీకు నేను మంచి అడ్వైస్ నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ నేను మీకు చేస్తానండి. ఈ విధంగా మంచి జాగ్రత్తలు అనేది మనం తీసుకుంటూ తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేటివి సాధించవచ్చండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీష్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కుక్కపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.